అమెరికా నుంచి వచ్చాను, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను, ఒక్క తినాలే. అలా అలా ఇదా దా నన్ను చూసుకోండి, రాండమ్ దా 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 దా. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగులు రాటం ఎక్కి 4 నెలలు అయింది, ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్ళిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను, అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది, హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు? ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం, రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను కానీ ఏ ఒక్కరు నచ్చలేదు, మీరు తప్ప. మేడం అవును, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఈడిలో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆట బొమ్మను చేసిన మగాడితను, అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు, ప్లీజ్. అబ్బో అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలేమని అమ్ము. Liberation, got me with a ball in leg. Yo, hey, mister. Yo, yo, ఏంటి గుద్దేసి అలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? కట్టేసీకైనా సారీ చెప్పాలని తెలీదా? మీలాంటి అందమైన అమ్మాయిని గుద్దాక ఎలాంటి సారీ చెప్పడం? కావాలంటే వన్స్ ఫర్ అడగండి, మన రెడీ. ఏవే ఈ షకీలా సినిమాలని అబ్బాయిలంతా ఎగబడి చూస్తారు, దాంట్లో ఏముంటుంది? షకీలా బాధ ఉంటుంది పాపం, మొదటి నుంచి చివరి వరకు ట్రై చేస్తూనే ఉంటుంది. దేనికి? జాకెట్ హుక్ పెట్టుకోవడానికి. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్. మీరు ప్రముఖ రచయిత అబ్రాల సుబ్బారావు కదండి? సార్ మేమంతా మీకు వారమైన ఫ్యాన్స్ అండి. మీలాంటి యువ అభిమానుల వల్లనే నేను ఇంకా నిరాఘటంగా గంటం వదలకుండా రచనలు చేస్తున్నాను. సార్ మీరు ఈ మధ్య రాసిన సీరియల్ లో ఆఖరి పదం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. ఏమా పదము? సమాప్తం అన్న పదం సార్. సార్ అసలు గార్దిలికేం తెలుసు సార్ గంధపు చెక్కల వాసన? అసలు మీ క్రియేషన్స్, మీ సృష్టి, మీ గొప్పతనం గురించి ఈ డాష్ గాలికేం తెలుసు సార్? అసలు మీరు రాసిన స్వాతి, ఆంధ్రభూమిలోని కథలు, హాస్యంలోని కవితలు అద్దిరిపోయాయి అనుకోండి. అసలు మీకు ఈ అద్భుతమైన ఆలోచనలు ఎలా పుడుతున్నాయి సార్? నాకు పుట్టిన వాటిల్లో నీకు బాగా నచ్చింది ఒక్కటి చెప్పు బాబు. మీ మూడో కూతురు కవిత సార్. Then I go to friend's birthday party and I will come back as soon as the party gets over. Okay, baby. Oh. నా కొనిపెట్టవా? నువ్వు వెళ్ళు వెళ్ళు. దీని సైజు నీ సైజు ఒకటే చూడు. హలో వచ్చేస్తున్నా. నిన్నే రా. బై బై. నిన్నే. ఏంటి? నిన్ను కాదురా. నన్ను కాదు నిన్నే. మీ హలో విజిల్ ఎందుకు వేసావరా? సార్ నేను అబ్బాయిని చూసి విజిలేసే రకం కాదు సార్, ఆ జిగిడిని చూసి విజిలేసా. ఆ అమ్మాయి నా కూతురు రా. ఇంత అందమైన కూతురు వీడికి ఎలా పుట్టిందబ్బా? వాళ్ళ అమ్మని అడుగు. సార్ కంగ్రాచులేషన్ సార్. చేయవద్దరా, మా అమ్మాయికి విజిలేసి పైగా నాకే షేక్ అండిస్తావా? మిమ్మల్ని ఇలా కాదురా. ఆ ఏం చేస్తావు? హలో పోలీస్. అంత హీరోయిజం వద్దు సార్, కొంచెం తగ్గించండి. నేను మీ ముందు మీ అమ్మాయికి విసిలేసినందుకు ఇంత బిల్డప్ ఇచ్చారు, అసలు మీకు తెలియకుండా మీ అమ్మాయి ఏమేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందిరా? లవ్ ఆడుతుంది. లవ్ ఆడుతుందా? దీనికే ఇంత షాక్ అయితే ఎలా సార్? అసలు మీ అమ్మాయి ఎవరు లవ్ చేస్తుందో తెలుసా?
ఎవరు? నా ప్యాంటు సైజు లేడు వీడా సార్. వీడు రోజుకు ఒక కోటు సూట్ వేసుకుంటాడు తెలుసా? దుబాయ్లో వీడికి నెలకి 25,000 రూపాయల జీతం. అల్లుడు కట్టు తాళి. ఒసే నా రింగ్ రోడ్ రంగి, ఎవరితోనే మాట్లాడుతున్నావు చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా శిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగు రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే. తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగు బొస్ వచ్చినాడా? రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళా? అర్థమైంది. ముక్కు పడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు బైర్లు గమ్మి రాళ్ళా కనబడుతున్నాయి. ఇంకొక్కసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే నిన్నిక బతకని వన్రా, నాతోనే ఆడుకుంటావా? ఫోన్ వైబ్రేషన్ ఉందిరా? నేనే వైబ్రేషన్ ఉన్నా, ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా పిల్లలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా, చూడడానికి షక్కిలలా ఉంటది కానీరా. చాలా లక్కీ ఫెల్లో నువ్వు. అస్సలు ఈ క్షణం చదే నేను కేరళలో సెటిల్ అయిపోతానరా. జ్ఞానిపు అందు మలయాళి ఆడా. ఓహో, చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించేది ఆ సంతకం పెట్టుకున్నావమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రే తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్ ఆ కత్తుల మధ్య ఉన్నావు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దాని వల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్ రే నో ప్రాబ్లం. కింద నుంచి పైదాకా చంపేసి గడపడేసి అద్దిరిపోద్ది. అద్దిరిపోద్దా? హాయ్ టామీ. Attention students, we are going to have the prize distribution now. You request to assemble in the auditorium. Thank you. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్.
ఒరే ఈ ఫేస్ చూసా నువ్వు భయపడతా, మనం షేక్ ఏమో తెలిస్తే ఎక్కేస్తారు రే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమె కొట్టుకునే ఫేస్ నువ్వు. ఒరే ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో, మా ఊరి సంగతి తెలుసా నీకు, బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు చూసారా, బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్, ఇంగ్లీష్ లో 2, బాస్కెట్ బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్, అకౌంట్స్ లో 0, క్రికెట్ లో ఫస్ట్ ర్యాంక్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్, థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్, ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అనూ, హి ఇస్ ఫ్రమ్ సెయింట్ ఎలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.